लेकपोते अय्यन्न पात्र इच्चिना गंजाई तागे उन्न माट्लाडेडा असलु चंद्रबाबु नायडुनि ब्लड टेस्ट चेयिंचालि ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు అతనంట మూడు సెంట్ల స్థలం ఇచ్చాయంట పేదవాళ్ళకి మూడు సెంట్ల ఓసోట ఇచ్చాయంట రెండు సెంట్ల ఓసోట ఇచ్చాడంట ముప్పై లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నిరుపేదలైన వాళ్ళకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల అక్క చెల్లెమ్మలకి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఒక యజ్ఞంలాగా నిర్వర్తించాం. ఇళ్ల స్థలాలు ఇచ్చిన కార్యక్రమాన్ని సెంటు స్థలంలో సెంటు దీన్ని సరిపోద్దా అక్కడ సమాధి కట్టుకోవాలని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ముప్పై లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇళ్ల స్థలాలు ఇటువే కాదు చంద్రబాబు నాయుడు 22 లక్షల ఇళ్ళు శరవేగంగా ఒక మహాయజ్ఞంలాగా జగనన్న కాలనీలు 17,005 జగనన్న శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు 2005 నుంచి అంటే 1995 నుంచి 1995 నుంచి 2019 దాకా 25 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చచ్చు సన్నాసి చంద్రబాబు నాయుడు, ఏమయ్యా నువ్వు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల కాలంలో ఒక్క సెంట్ అయినా సరే పేదవాళ్ళకి ఇళ్ల కోసం ఇచ్చావు చంద్రబాబు నాయుడు? నిస్సిగ్గుగా అబద్ధాలాడతావా? సిగ్గులేని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం. ఈరోజున పేదలకు ఇచ్చిన ఇళ్ల అక్కడ సమాధి కట్టుకోవడానికి కూడా స్థలం చాలదని చెప్పేసి నువ్వు మాట్లాడవే, ఈ రోజున 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అంటే సుమారుగా 1 కోటి మంది ఆ అక్క చెల్లెమ్మల తాలూకు ఆ కుటుంబ సభ్యులు ఈ చంద్రబాబు నాయుడిని ఈ తెలుగుదేశం పార్టీని సమాధి నిట్ట నిలువున సమాధి చేయబోతా ఉన్నారు. ఎంత కండ కావరం నీకు? ఎంత అంటే ఒక అగ్రకుల ధ్వంకారమా? పేదవాళ్ళంటే నీకు నీచంగా, అంతకుముందేమో మురికి వాడల్లో ఎవరు జీవిస్తారని చెప్పేసి సంబోధించిన ఈ చంద్రబాబు నాయుడు, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడిన ఈ చంద్ర బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, ఏమయ్య ఓట్లేయటానికి మాత్రమే మేము ఉన్నామా? ఓట్లేయటానికి మాత్రమే ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, మైనార్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా? ఏళ్ల ఓట్లతో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావే, మాకు
మా వర్గాల అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇస్తే నీకు ఎందుకంత కడుపు మంట చంద్రబాబు నాయుడు నువ్వు చేత కాదు నీకు ఇవ్వటం నీకు నువ్వు సెంటున్నర స్థలం ఇవ్వలేకపోయావు ఈ రోజు మనసున్న మహారాజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇంతమంది అక్కచెల్లెమలకి ఒకేసారి 30 లక్షల మంది అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి శర వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతా ఉంటే ఇంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఏమయ్యా అమరావతి రాజధాని ఆ రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా ఏ ఎక్కడ ఉంది చట్టం ఎక్కడిది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు